ఆల్ ఓవర్ ఇండియన్ ఇండస్ట్రీ అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమాల్లో పుష్ప 2 సినిమా ఒకటి. తొలి భాగం భారీ విజయం సాధించడంతో పార్ట్ 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే దర్శకుడు సుకుమార్ అండ్ టీం తీవ్రంగా కష్టపడుతోంది. ఈ క్రమంలో అనుకున్న దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటోంది. దీంతో సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. పుష్ప 2 ఫస్ట్ స్కెడ్యూల్ విశాఖలో మొదలుపెట్టారు మూవీ మేకర్స్. తాజాగా అల్లు అర్జున్ కూడా విశాఖలో అడుగుపెట్టాడు. ఈ స్కెడ్యూల్లో హార్పర్ బ్యాక్ డ్రాప్ లో కీలకమైన యాక్షన్ ఘట్టాలను తీయాలని సుకుమార్ అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ఓ 10 రోజుల పాటు షూటింగ్ జరగనుందని అంటున్నారు. ఇక తర్వాత హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా యాక్షన్ ఘట్టాల కోసం ఆర్ట్ డైరెక్టర్ పర్యవేక్షణలో ఎర్రచందనం దుంగలని కత్తులని సిద్ధం చేయగా అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక రెండో పార్ట్ లో ఊహించిన పాత్రలు కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. సీనియర్ హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ జగపతి బాబు ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అటు రష్మికతో పాటు మరో హీరోయిన్ కూడా పుష్ప 2లో ఛాన్స్ ఉందని మాట వినిపిస్తోంది. సాయి పల్లవిని ఆ పాత్ర కోసం ఎంపిక చేసినట్టు టాక్ ఉంది. పాన్ ఇండియా అప్పీల్ కోసం బాలీవుడ్ సీనియర్ హీరోని కూడా దింపబోతున్నట్టు టాక్ ఉంది. ఒకానొక దశలో రామ్ చరణ్ సైతం గెస్ట్ రోల్లో కనిపిస్తాడనే మాటలు వినిపించాయి. చూడాలి మరి పుష్ప 2లో ఎవరెవరు కనిపిస్తారు.